ప్రత్యేకమైన సమయంలో మనము శ్రమల ధ్యానాల్లోకి వచ్చేస్తున్నాం. ఎందుకంటే గుడ్ ఫ్రైడే ఆరాధనలోకి మనము కొన్ని రోజులకు వస్తున్నాం. క్రైస్తవులు చాలామంది ఆ యేసుక్రీస్తు ప్రభు సిలువను ధ్యానం చేస్తున్నారు. నేను కూడా గత రాత్రి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు దేవుడు ఒకే మాటను చూపిస్తున్నాడు. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోక పాపలు మోసుకుని దేవుని గొర్రెపిల్లని యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఈరోజు నా గొర్రెపిల్ల గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఈ గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యంగా ఉన్నది? పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు గొర్రెపిల్ల యొక్క ప్రస్తావన మనం చూస్తుంటాం. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు వారు ఆయన క్రొత్త నిబంధనలోనే కనపడతాడు. యేసు అనేటువంటి మాట పాత్ర నిబంధనలో ఒక్కసారి కూడా లేదు. యేసు ప్రభు వారు ప్రస్తావన లేదు అని అనుకుంటారు. లేదండి, అసలు యేసుక్రీస్తు ప్రభు వారు మొత్తం బైబిల్కి ఆయన సెంట్రాయిడ్ అయ్యాడు. మాటలు చెప్పాలంటే హూ ఇస్ ద సెంట్రల్ ఫిగర్ ఫర్ ఎంటైర్ బైబిల్ అంటే యేసు ప్రభు వారే బైబిల్ గ్రంథానికి మూల కేంద్రం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 1:29 ధ్యానం చేద్దాం. మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపము మోసుకొని పోయు దేవుని గొర్రె పిల్ల అనెను. దయచేసి మీ గ్రంథాలు చూపించండి. ఈరోజు ప్రభుని అడుగుదాం, ప్రభు నాతో మాట్లాడండి అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు ప్రభువా. నాతో మాట్లాడు ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, ఉదయకాల సమయంలో మీరు మాతో సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడండి. నీ దైవిక మర్మాలు మాకు ప్రబోధించండి. మానవ స్వరాన్ని మరుగు చేసి దైవిక స్వరాన్ని ప్రతి ఒక్కరు వినున్నట్లు ద్వారాలు తెరవండి. యేసు నామం పెట్టడి వేడుకొంచు నామ తండ్రి. దేవుని వాక్యంలో ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు గొర్రెపిల్ల యొక్క ప్రస్తావన మనం చూస్తుంటాం. గొర్రెపిల్ల పవిత్రమైన సాధువైన జంతువు. ఏమంటే గొర్రెపిల్లకి పందికి చాలా తేడా ఉంటుంది. యేసు ప్రభు ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఆ గొర్రెల చిన్నమంద అన్నాడు. ఆయన భయపడకుడి గొర్రెల చిన్నమంద, ఓ లిటిల్ ఫ్లాక్ డు నాట్ బి అఫ్రైడ్ అన్నాడు. మరో సందర్భంలో అన్నాడు అక్కడ పందులు పెద్ద మంద ఉందన్నాడు. ఏమన్నాడు, గొర్రెలకి పందులకి చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఒక గొర్రె కరిచి ఎవరన్నా చనిపోయినటువంటి వారు ఎవరు ఉన్నారా? గొర్రెలు చాలా సాధువుగా ఉంటాయి. గొర్రెను వాస్తవానికి బలికి ఉపయోగిస్తూ ఉంటారు. ఉదయకాల సమయంలో గొర్రెపిల్ల గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఆది కాండం నుంచి దేవాదేవుడు ఈ యొక్క బలి అర్పణ గురించినటువంటి ఆ కాన్సెప్ట్, బలి అర్పణ గురించిన కాన్సెప్ట్ మనం చూస్తుంటాం. అంటే ఒక దానికి బదులుగా మరొకటి, మన పాపము నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మనకు బదులుగా ఆయన మరణించాడో దాన్ని అటోన్మెంట్ అంటారు. ఇంగ్లీష్లో అటోన్మెంట్ అంటే మన స్థానాన్ని మరొకరు తీసుకుని మన కొరకు మరొకరు చనిపోవటాన్ని బలియాగం, అటోన్మెంట్ అని పిలుస్తారు. సబ్స్టిట్యూటరీ అటోన్మెంట్. యేసు ప్రభువు మన స్థానాన్ని తీసుకున్నాడు. వాస్తవంగా పాపం చేసింది మనం, వాస్తవంగా దేవునికి విరోధంగా పాపం చేసింది మనం. మన మీద శిక్ష ఉండాలి, మనకు శిక్ష పడాలి. కానీ ప్రభువుని యేసుక్రీస్తు ప్రభు వారు మన స్థానాన్ని ఆయన తీసుకుని కలువరిగిరిలో తన అమూల్యమైన రక్తాన్ని కార్చి మన కోసం బలయ్యాడు. దీని ఏమంటారంటే సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ అంటారు. అంటే మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. హీ సబ్స్టిట్యూటెడ్ అవర్ ప్లేస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. వాస్తవానికి ఆ సిలువ ఎక్కాల్సింది నువ్వు నేను, పాపం చేసింది నువ్వు నేను. కానీ ఏ పాపం ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన స్థానాన్ని ఆయన తీసుకుని మన కోసం బలయ్యాడు. తద్వారా మనకు పాపక్షమాపణ,
తద్వారా మనకు క్షమాపణ దొరికిందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. యోహాను దేవుని యొక్క ప్రేరణ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ప్రభువును చూసి, ఇదిగో లోక పాపులు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. వాస్తవానికి యూదులు, ఇస్రాయేలీలు, యూదా జనాంగము బలి అర్పణ చేస్తుండేటువంటి వారు. వారి పాపం నిమిత్తము ఏడాది గొర్రెపిల్లను తీసుకొచ్చి దేవుని మందిరానికి తీసుకొచ్చి వారు బలి అర్పణ చేస్తూ ఉండేటువంటి వారు. వారి పాప పరిహారార్థ నిమిత్తం అపరాధ పరిహారార్థ బలులు, పాప పరిహారార్థ బలులు, దహన బలి ఇవి చేస్తుండేటువంటి వారు. యేసుప్రభు వారి లోకానికి వచ్చి ఆయన నిత్య బలిగా ఆయన బలిగావించబడ్డాడు. సంస్కృతంలో మన పూర్వీకులు రాసుకుంటూ వచ్చారు, ప్రజాపతిర్దేం ఆత్మానా వ్యజ్ఞాన విజ్ఞప్రాయకృత్వ అన్నారు. పుడమి యొక్క పాపభారాన్ని భరించేటువంటి ప్రజాపతి అని లోకానికి వచ్చి మనుషులందరి కొరకు యజ్ఞం చేయాల. ఆ యజ్ఞంలో ఆయనే దహన బలి చేయబడాలి, ఆయనే బలి పశువుగా మారాలి, అందరి కొరకు ఆయన రక్తాన్ని కార్చాలి, అందరి కొరకు ఆయన ప్రాణత్యాగం చేసినప్పుడు పుడమి యొక్క పాపభారానికి ప్రాయశ్చిత్తం కలుగుతుందని మన భవిష్య పురాణంలో చెప్పబడింది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపముల నిమిత్తము ఆయన కలువరి గిరి మీద తన రక్తాన్ని కార్చారు. అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని కార్చారు. రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పచ్చు. చని ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడితే, మన పాపాలు పోవాలి అంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తము దేవాది దేవుడే వచ్చి చిందించాలి. పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాలి, నిష్కలంకమైన రక్తాన్ని కార్చాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువ తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని, పాపం లేని రక్తాన్ని మన కోసం కార్చి మనకు పాపక్షమాపణ, పాప ప్రాయశ్చిత్తం ఆయన చేశారు. యోహాను అంటున్నాడు, లోక పాపలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పాపాన్ని మోసేటువంటి గొర్రెపిల్ల ఆయనే. ఆయన వధించబడతాడు, తద్వారా మన పాపానికి విడుదల, మనకు మోక్ష ప్రాప్తి లభిస్తుందని యోహాను భక్తుడు తన మాటల్లో సెలవిస్తున్నాడు. మీరు ఆది కాండం నుంచి కూడా ఈ గొర్రెపిల్ల వధించబడినటువంటి విధానాలు మనం చూస్తుంటాం. అంటే దేవుడు ఆది కాండం నుంచి కూడా ప్రిపేర్ చేస్తూ వచ్చాడు మనుషుల్ని, యూదా జాతిని, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా. ఒక గొర్రెపిల్లి లోకానికి రాబోతుంది. ఆ గొర్రెపిల్ల ఈ ప్రపంచంలో ప్రతి మానవుని కొరకైనటువంటి ప్రాణత్యాగం చేస్తుంది. ఆ గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల ఎందు విశ్వాసం ఉంచండి, ఆ గొర్రెపిల్లను, ఆ గొర్రెపిల్ల ఎందు మీరు నమ్మిక పెట్టుకోనండి. ఆ గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభు వారే సమస్త మానవాళికి గొప్ప రక్షణ కలుగు చేసేటువంటి వాడని తండ్రి అయినటువంటి దేవాదేవుడు ప్రిపేర్ చేస్తూ వచ్చాడు. నేను త్వరగా గొర్రెపిల్ల గురించి మాట్లాడతాను. ఈ గొర్రెపిల్లన్నీ కూడా యేసుప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. మొదటిగా ఆదామవ్వల పాప పరిహారార్థమై వధింపబడిన గొర్రెపిల్ల. చెప్పండి అందరూ కూడా, ఆదాము అవ్వలు చేసిన పాపానికై వధించబడినటువంటి గొర్రెపిల్ల. దేవుడు ఆదామవ్వల ఇద్దరిని కలుగు చేశాడు. ఎంత అద్భుతంగా సృష్టించాడంటే నోటి ఊపిరి ద్వారా. ఆయన ఊపిరి ద్వారా మానవునికి జీవాత్మను అనుగ్రహించారు. నరుడు ఒంటరి ఉండటం మంచిది కాదని తెలుసుకుని సాటి అయిన సహాయం దేవుడు ఏర్పాటు చేశాడు. భార్య అంటే ఎవరు చెప్పండి? భార్య అంటే ఎవరు? భార్య, వైఫ్ అనేటువంటి మాట చాలామంది అంటారు. చాలామంది వైఫ్ అంటే రకరకాలుగా ఎబ్రివేషన్ ఇస్తుంటారు. ఏమండి వైఫ్? WIFE వైఫ్ని బట్టలు ఉతకడానికి, ఐరన్ చేయడానికి, ఫుడ్ ప్రిపేర్ చేయడానికి, ఎంటర్టైన్మెంట్కి అంట. చాలామంది అలా భావిస్తుంటారు, భార్య అంటే పాదదాస అనుకుంటారు. దేవుడు ఆ ఉద్దేశంతో భార్యని ఇవ్వలా. నీకు పనులు చేయడానికి, నీకు వంట వండి పెట్టడానికి, ఐరన్ చేయడానికి, నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం కొరకు భార్యను సృష్టించలేదు. కానీ సాటి అయిన సహాయంగా భార్యని ఇచ్చాడు. ఇద్దరిని ఏదైనా వనంలో ఉంచాడు. చక్కగా ఇద్దరు కూడా చక్కగా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. ఏదైనా తోటలో ఉండే ఫలవృక్షాలను తింటూ, ఏదైనా తోటలో ప్రవహిస్తున్నటువంటి ఆ నదిలో నీళ్లు త్రాగుతూ ఎంతో హాయిగా వెళ్ళిపోతా ఉంది. దేవునితో సహవాసం చేసేటువంటి గొప్ప అనుభవాలు పొందుకున్నారు. దేవుడు చెప్పాడు, ఈ యొక్క తోటలో ప్రతి ఫలవృక్షాన్ని మీరు తినచ్చు, ప్రతి ఫలాన్ని మీరు తినచ్చు, కానీ అదిగో తోట మధ్యలో ద ఫ్రూట్ ఆఫ్ నాలెడ్జ్, మంచి చెడులు వివేకమిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం తినొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు. అదేంటో మానవ నైజం ఏంటంటే, వద్దు అనే పన్నే చేస్తాం మనం. ఆడికి వెళ్ళొద్దు అంటే వెళ్ళాలనిపిస్తుంది, అది చెయ్యొద్దు అంటే చేయాలనిపిస్తుంది, అది చూడొద్దు అంటే చూడాలనిపిస్తుంది. మనిషి యొక్క నైజం వద్దు అన్నటువంటి దాన్నే చేస్తాడు మనిషి. సో వారు మోసగించబడ్డారు. సర్పం వచ్చింది, సాతానుడు సర్పరూపంలో వచ్చి ఇది నిజమా అన్నాడు.
ఇది నిజమా? ఫస్ట్ క్వశ్చన్ ఎవర్ ఆస్క్డ్ బై సాటన్ టు ఆడమ్ అండ్ ఈవ్, ఈ ప్రపంచంలో ఫస్ట్ క్వశ్చన్ అదే, ఫస్ట్ ప్రశ్న. అందుని బట్టి అదేంటో తెలియదు, క్వశ్చన్ మార్క్ సింబల్ కూడా పాము పడగట్టినట్టు ఉంటుంది. ఇలాగా చూసారండి, క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఇలా పెట్టి కింద చొక్క పెడతారు కదా. ఈ ప్రపంచంలో మొదటి ప్రశ్న ఎవరు అడిగారు? సర్పం అడిగింది ఎవరిని? అవ్వమని. అందుని బట్టే క్వశ్చన్ సింబల్ కూడా ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అన్నమాట. ఎట్టుకెళ్ళి మోసగించబడ్డారు. వారికి దగ్గరికి సాతానుడు మూడు రకాలైన ఆయుధాలని వారి మీద ప్రయోగించాడండి. ప్రతి ఒక్కరి మీద సాతానుడు ప్రయోగిస్తాడు, మనిషి అన్న ప్రతి ఒక్కరి మీద కూడా ఇవి ప్రయోగించబడతాయి. ఆదామవుల మీద ఇవి ప్రయోగించబడ్డాయి, అదే మొదటి యోహాను పత్రికలో ఆ వాడి యొక్క మూడు ఆయుధాలు చూస్తాం మనం. శరీరాశ, నేత్రాశ, జీవపడమ. మొదటి యోహాను పత్రిక 2:16 మీ స్క్రీన్లో చూడొచ్చు. ఇవన్నీ కూడా ఆది పితృలైన ఆదామవుల దగ్గరికి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు అని అంటే, అక్కడ ఒక మంచి మాట మనం చూస్తుంటాం, చూచుటకు అందమైనది అంటాడు. ఆ ఫలం ఎలా ఉందట? అవమ్మ చూడు, చూడడానికి చాలా అందంగా ఉంది, ఎంత రమ్యంగా ఉందో చూడు, అసలు ఎంత ఫ్యాబులస్గా ఉంది, ఎంత అమేజింగ్గా ఉంది, ఎంత ఎక్సలెంట్గా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడు అన్నాడు. చూశారు చూశారు, నేత్రాశుల్లో పడిపోయింది. తదుపరి అన్నాడు, ఆహారానికి మంచిది అది, నువ్వు తింటే ప్రోటీన్స్ వచ్చేస్తాయి, నువ్వు తింటే దేవుని దీవులు వచ్చేస్తాయి, నువ్వు తింటే మంచి ఆరోగ్యం మీకు వస్తుంది అని చెప్పి ఆహారంకి మంచిది అన్నాడు. అంటే శరీరాశులు పాడేశాడు. మొదటిదేమన్నాడు? చూడమన్నాడు, చూడడానికి అందమైంది అన్నాడు నేత్రాజ. రెండోది ఆహారానికి మంచిది అన్నాడు. మూడో వెపన్ ఏంటి? జీవపు డంభం, అంటే గర్వం, అతిశయం. ఈ పండు తింటే నువ్వేమవుతావు తెలుసా? దేవత అయిపోతావు. ఈ పండు తింటే నువ్వేమవుతావు తెలుసా? దేవుడు అయిపోతావు. ఇఫ్ యూ ఈట్ దిస్ ఫ్రూట్ యూ విల్ బికమ్ లైక్ గాడ్, నువ్వు దేవుడు అయిపోతావు. అలా కళ్ళు మూసుకునేటప్పటికి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆకాశంలో తేలిపోతూ, నేను కూడా దేవతను అయిపోతానా, నేను కూడా దేవుణ్ణి అయిపోతానా, నేను కూడా ఇంకో సృష్టి చేయొచ్చు అనమాట, నేను కూడా ఇంకొక ఏదైనా తోటను సృష్టించేసి అక్కడ ఇద్దరు మానవులు నేను కూడా పెట్టచ్చు అనమాట, నేను దేవుణ్ణి అయిపోతే ఎంత బాగుంటుంది అని చెప్పి జీవపడంలోకి వెళ్ళిపోయింది. అవ్వమ్మ ఆ పండు తినేసింది. ఈరోజున చాలామంది యవనస్తుల జీవితాల్లో ఇదే మూడు ఆశలు సాతానుడు కలిగిస్తున్నాడు. నేత్రాశ, నేత్రాశ. ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎరుకో పట్టణంలో ఏది మీరు ఆశించొద్దు, అక్కడ ఏది తీసుకురావద్దు, బంగారమైనా వెండినైనా వస్త్రాలైనా ఏమి మనకు వద్దు, వచ్చేసేయండి అంతే అని యెహోషువా టీంకి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆకాను యెహోషువా టీంలో ఉన్నాడు. ఎరుకో పట్టణంలో బంగారం చూశాడు, వెండిని చూశాడు, స్త్రీలను చూశాడు. వాటిని చూడగానే నేత్రాశలోకి వెళ్ళిపోయాడు ఆకాను. మనమే కదా జయించాం, యెహోషువా ఎలా అంటాడు ఏంటి అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేశాడంటే, బంగారు కమ్మి, అద్భుతంగా చేయబడిన ఒక బంగారు కమ్మి, షీనారు వస్త్రాన్ని తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి యెహోషువాకి తెలిస్తే మళ్ళీ సీరియస్ అవుతుంది, ఎవరికైనా తెలిస్తే సీరియస్ అవుతుందని మెల్లగా తీసుకొచ్చి తన ఇంట్లో ఉన్నటువంటి గుడారంలో చిన్న గొయ్యి తవ్వేసి కప్పెట్టేశాడండి. మీరు చూస్తున్నారు ఆ యొక్క వ్యక్తిని. షీనారు వస్త్రం అంటే మన భాషలో చెప్పుకోవాలంటే స్త్రీలకు బాగా అర్థమవుతుంది, ఒక మంచి ఒక కాస్ట్ల బెనారస్ పట్టు చీర లాంటిదేమో, ఒక 50,000-60,000 ఉండేటువంటి ఆ వస్త్రం, విలువైన వస్త్రాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత వెండిని తీసుకొచ్చాడు, బంగారు కమ్మని తీసుకొచ్చి ఎవరికి కనపడకుండా భూమిలో ఏం చేశాడు, కప్పెట్టేశాడు ఇంట్లో. మరి దేవుడు యెహోషువాకు బయలుపరిచాడు. వాస్తవానికి ఎరికో పట్టణాన్ని మీద విజయం సాధించారు ఇశ్రాయేల్ ప్రజలు. తన ప్రక్కన ఇంకో చిన్న పట్టణం ఉందండి, ఆ పట్టణం పేరు హాయి. చెప్పండి ఆ పట్టణం ఏంటి? హాయి, హాయి హాయిగా అంటాం కదా మనం, హాయిగా పడుకుందాం అంటారు కదా, అదే హాయి. హాయి పట్టణం చాలా చిన్నదన్నమాట. ఎరుకో పట్టణం ఒక విజయవాడ లాంటిది అయితే, హాయి పట్టణం ఎలాంటిదంటే ఒక విజయవాడ పక్కన ఉయ్యూరు లాంటిది, చిన్న పట్టణం, చిన్న గ్రామం అనుకుందాం. ఇస్రాయిల్ ఎరుకో పట్టణం మీద విజయం సాధించారు, చాలా గొప్ప విషయం. కానీ హాయి పట్టణం మీద ఓడిపోయారండి, హాయి పట్టణం మీద ఓడిపోయారు. మీరు ఎవరైనా క్రికెట్ చూసేటువంటి వారు ఉంటే కనుక ఏమండి, భారతదేశం ఆస్ట్రేలియా మీద విజయం సాధించి బంగ్లాదేశ్ మీద ఓడిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఏమంటే చిన్న దేశాల మీద ఓడిపోతే చాలా అవమానం ఉంటుంది. ఎరుకో పట్టణం మీద విజయం సాధించినటువంటి ఇస్రాయేల్ ప్రజలు యెహోషువా నాయకత్వంలో
హాయి పట్నం మీద ఓడిపోయేటప్పటికి వెంటనే అనాలిసిస్ చేసి ఎవాల్యుయేట్ చేశారు. ఎందుకు ఓడిపోయాం మనం? ఏ చిన్న పట్నం మీద ఎందుకు జయించలేకపోయాం? తరిమి తరుము కొట్టేశారు వాళ్ళు, మన వాళ్ళు చాలామంది చనిపోయారు. ఏంటి కారణం అంటే దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆకాన్ అనేటువంటి వ్యక్తి నేత్రాశుకులోనే నిషిద్ధమైన వాటిని తీసుకొచ్చాడు. అదే, దట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ డిఫీట్. దట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ లాస్ట్. నువ్వు ఓడిపోవడానికి కారణం అదే. ఆకాను చేసిన పాపం నేత్రాశుకులోనే తెలిసిందండి. ఆకాన్ ప్రవేశపెట్టారు, అంత నేరం అంతా తెలిసిపోయింది. ఆకాన్ చేశాడని తెలిసిపోయింది. అప్పుడు వచ్చి క్షమాపణ అడుగుతున్నాడు. అయ్యా క్షమించండి అయ్యా, నువ్వు క్షమాపణ అడగాల్సింది ముందు. నీ నేరం బట్టబయలు అయిపోయిన తర్వాత, నీ నేరం అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు క్షమాపణ అడగడం కాదు. నువ్వు అది తీసుకొచ్చిన రోజే నా దగ్గరకు క్షమాపణ అడగాలి, దేవునికి క్షమాపణ అడగాలి. నేరం రుజువు అయిపోయిన తర్వాత, బట్టబయలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒప్పుకోకపోతే బాగోదని చెప్పి వచ్చి నువ్వు క్షమాపణ అడుగుతున్నావు. నువ్వు తప్పు చేసావు కాబట్టి శిక్షకు పాత్రుడివి. నీ ద్వారా మన జనాంగం అంతా కూడా అవమానించబడింది, దేవుని నామం అవమానించబడింది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీవు నీ కుటుంబం ఆకోరులోయలో పడవేసి అగ్ని చేత కాల్చమని దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పినప్పుడు, ఆకాన్ని ఆకోరులోయలో వేసేసి నిజంగా ఆ వ్యక్తిని కాల్చినట్టుగా చూస్తూ ఉంటారు. మీరు చూడండి, ఆకోరులోయ ఆ టైంలో ఆకోరులో ఇదేనండి, ఇదే లోయలో పాడేశారు. ఇప్పటికీ కూడా మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్తే కనుక ఆకోరులో ఎలా ఉందో చూస్తారు. ఇప్పుడు ఆకూరులో ఇదే ఈ లోయలో పాడినప్పుడు ఆ కుటుంబాన్ని కూడా సో ఆ సమాజంలో ఉంచలేమలా. నేత్రాశ మన జీవితాల్లో కూడా ఈ శరీరాశ నేత్రాశ జీవపడము. మనుషుల్ని సాతాడు మొదట నేత్రాశలోకి నడిపిస్తాడు. చూడు, చూడటంలో తప్పలేదు, సినిమాలకి ఏముంది చూడు, అయితే ఫోన్లో వస్తున్నటువంటి వాటిని చూడు, నువ్వు చేయట్లేదుగా, చూసి నేత్రానందం పొందుతున్నావు అంతే అంటాడు. కానీ తర్వాత నేత్రంతో చూస్తున్న నిన్ను అంటాడు, శరీరంతో చేయి అంటాడు. ఈరోజు నెవనొస్తులు ఈ మూడు కనిపించట్లేదా? నేత్రాలతో చూస్తారు, నేత్రాలతో పాపం చేస్తారు, ఆ తదుపరి శరీరంతో వాటిని చేస్తారు. భయంకరమైన భ్రష్టులు అయిపోతున్న వారు చాలామంది లేకపోలేదు. శరీరాశ నేత్రాశ జీవుడంభం. జీవుడంభం అంటే గర్వం. దానియేలు గ్రంథంలో మనకు నెబుకద్నెజర్ కనబడతాడు. ఎంత గర్విష్ఠుడంటే, నేను బబులోను సామ్రాజ్యానికి అధినేతని చాలా గర్వంతో విర్రవీగిపోయాడు. దేవుడు గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచేటువంటి వాడు. ఒకవేళ ఏ గర్వంతో అయినా మనం ఉన్నట్లయితే దేవుడు ఆ గర్వాన్ని అణుస్తాడు. మనకి డబ్బు ఉందనే గర్వం ఉన్నా, ఉద్యోగం ఉందనే గర్వం ఉన్నా, అందం ఉందనే గర్వం ఉన్నా, కులాన్ని బట్టి గర్విస్తున్నా సరే దేవుడు గర్వాన్ని ఏం చేస్తాడు? అణుస్తాడు ఖచ్చితంగా. నెబుకద్నెజర్ 600 క్రీస్తుపూర్వం 600 సంవత్సరంలో బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించాడు నెబుకద్నెజర్. మీరు చూస్తున్నారు, చాలా గొప్ప సామ్రాజ్య అధినేత. ఆ వ్యక్తి గర్వంతో విర్రవీగిపోతే దేవుడు నెబుకద్నెజర్ని గడ్డి తినిపించాడండి. నెబుకద్నెజర్తో గడ్డి తినిపించాడు. అతనికి మానవ స్వభావం పోయిందట, పశు స్వభావం వచ్చి పిచ్చోడైపోయి గడ్డి తింటున్నాడు. ఒక రాజు, ఒక చక్రవర్తి గర్విష్ఠుడు అయ్యేటప్పటికి దేవుడు గర్విష్ఠుల చేత ఏం చేస్తాడు? గర్విష్ఠుల చేత గడ్డి తినిపిస్తాడు. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచి గడ్డిని తినిపిస్తాడు. పెంట కుప్పల నుంచి దీనిని ఏం చేస్తాడు? పైకి లేవనెత్తడం దేవుని లేక తెలుస్తుంది. ఈ మూడు ఆయుధాలని, ఈ మూడు వెపన్స్ని మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు కూడా తీసుకొచ్చాడు. ఎవరు? ఆది పితృడైనటువంటి ఆదాం, కడపటి ఆదాం అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు కూడా సాతాడు ఈ మూడింటిని తీసుకొచ్చాడు. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన సేవలోకి వచ్చే ముందు నిజంగా 40 దినాల ఉపవాసం ఉన్నాడు. కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాడు వచ్చాడు. సాతాడు వచ్చి అంటున్నాడు, నీకు చాలా ఆకలిగా ఉంది కదా, నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు, 40 దినాల ఉపవాస ప్రార్థన చేసావు కాబట్టి. సాతాడు మాట్లాడుతున్నాడు దేవునితో. ఏసైతే మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ ముందు రాళ్ళు కనబడుతున్నాయి కదా, వాటిని రొట్టెలుగా చేసుకుని, రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినయ్యా. ఆకలికి ఏమైపోతున్నావు నువ్వు? చచ్చిపోయేలా ఉన్నావు కదా, చాలా ఆకలేస్తుంది కదా, నీవే దైవ కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినన్నాడు. తర్వాత ఏమంటాడు, ఈ లోకానంతా చూపించి నీవు నాకు ఒక్కసారి ఆరాధిస్తే, నువ్వు నన్ను ఒక్కసారి ఆరాధిస్తే మొత్తం ఈ లోకంలో ఉన్న సమస్తానికి ఇస్తానంటాడు. మొదట నేత్రాశుకు లోన్ చేశాడు ప్రభువుని. ఏమన్నాడు? రాళ్ళను చూపించి, వాడిని రొట్టెలుగా చూపించి తినన్నాడు.
రెండోదిగా లోకరాజ్య మహిమను చూపించాడు. మొత్తం ఈ లోకానంతా కూడా చూపించి ఏమన్నాడు తెలుసా, శరీరాశకు లోను చేశాడు, శరీరాశ అనేటువంటి వెపన్ వేశాడు. మూడోదిగా అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దుముకు, జీవపు డంబం. ఈ మూడింటిని ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలోకి కూడా తీసుకొచ్చాడు మిరాకులస్లీ. సో ఇంట్రెస్టింగ్లీ జీసస్ కాంకర్డ్ సాతాన్. సాతానుని దేవుడు ఏం చేశాడు, జయించాడు. సాతానుని దేవుడు జయించాడు. మన దేవుడు విజయవీరుడు, అందరి బట్టి ప్రభుని మనం స్తుతించాల. మన దేవుడు విజయవీరుడు. హీ కాంకర్డ్ డెత్, హీ కాంకర్డ్ సాతాన్, హీ కాంకర్డ్ డెవిల్, హీ కాంకర్డ్ ఆల్ ద పొలిటికల్ పవర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, హీ కాంకర్డ్ గ్రేవ్. ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో పాపాన్ని జయించిన వాడు, మరణాన్ని జయించిన వాడు, సమాధిని జయించినటువంటి వాడు, సాతాను శోధనలు, శరీరాశ, నేత్రాశ, జీవడంబాల్ని జయించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. జీసస్ డిఫీటెడ్ సాతాన్, సాతాన్ని ఓడించాడు, ఓడించాడు ఆయన. అందుని బట్టి ఆయన మనందరికీ ఆదర్శప్రాయుడు, ఆయన విశ్వాసులకు విశ్వాసానికి కర్త అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను. ఆదాము వాళ్ళిద్దరు కూడా ఎప్పుడైతే పాపం చేశారో వారు, వారికి సిగ్గు తెలిసిందండి. వారు ఎప్పుడైతే పాపం చేశారో దిగంబరం అని తెలుసుకున్నారు. మంచి చెడు వివేకమించి ఎప్పుడైతే వృక్షాన్ని తిన్నారో వారిలో భయం ఏర్పడింది. ప్రభు అన్నాడు, ఆదాము ఎక్కడా, యాడమ్ వేర్ ఆర్ యూ అని అంటే ఆదాము చెప్తున్నాడు, నువ్వు తినవద్దన్న పండును తిని ఈ యొక్క చెట్ల చాటును మేము దాక్కున్నామయ్యా, మాలో భయం వచ్చింది, నువ్వు తినవద్దన్న పండును తిన్నాం పాపం చేసి ఇక చెట్ల చాటును దాక్కున్నాం అన్నారు. ప్రభువు కనికరాన్ని చూపాడు, కనికరాన్ని చూపి శపించినా సరే కనికరాన్ని చూపి వారి దిగంబరత్వాన్ని కప్పడానికి, వారి దిశమూలను కప్పడానికి దేవాదేవుడు ఏదేని వనంలో అనే ఒక గొర్రె పిల్లను వధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె పిల్లను వధించి రక్తాన్ని చిందించి ఆ గొర్రె పిల్ల యొక్క చర్మాన్ని తీసుకుని చర్మపు చొక్కాయలు వారికి తొడిగించాడట. మనం చదువుతున్నాం, దేవుడు యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. వారి సిగ్గును కప్పడం కొరకు గొర్రె పిల్ల ఏదైన వనంలో వధించబడింది. ఆ గొర్రె పిల్ల ఎవరు, ఎవరికి సాదృశ్యంగా ఉన్నదంటే మన ప్రభును రక్షకుని యేసు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ప్రభు యేసు ప్రభు వారు నీ సిగ్గును కప్పటానికి వచ్చినటువంటి లోక పాపను పోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల ఆయన. ఒకవేళ పాపం ద్వారా మనకి సిగ్గు అవమానం కలిగింది, మరలా మనకు మన యొక్క తలను ఎత్తుకునేటువంటి వారికి జీవించాలంటే యేసు రక్తం మాత్రమే తండ్రి ఎదుట నిర్దోషంగా నిలబెట్టేది. దేవదేవుని యొక్క రక్తము, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనల్ని తండ్రి ఎదుట ఎలా నిలబెడతా తెలుసా, నిర్దోషులుగా నిలబెడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రక్తం కార్చి అసలు తండ్రితో మనకు ఏ విధమైన సహవాసం లేదు. మనకు పాపం చేసినటువంటి మనము దేవునికి విరోధంగా మార్చబడతాం. దేవునికి మనం అయిష్టులుగా మారిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని తండ్రితో ఐక్యపరిచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను యేసు ప్రభు గురించి ఒక మాట నేను చెప్తానండి. న్యూజిలాండ్ అనే దేశంలో ఒక సంఘటన మీకు చెప్పడం ద్వారా బాగా అర్థమవుతుంది మీకు. న్యూజిలాండ్ అనే దేశంలో ఆ గొర్రెల కాపురు ఉన్నాడు. గొర్రెల కాపురికి చాలా గొర్రెలు ఉన్నాయి. ఒకరోజు రెండు గొర్రెలు ప్రసవానికి సిద్ధమైనాయండి. ఆ రెండింటి దగ్గరే ఉన్నాడు ఆ కాపరి. ఎందుకంటే డెలివరీ అవుతాయి కాబట్టి ఆ కార్యక్రమం అంతా జరిగించాలి, చక్కగా ఆ డెలివరీ చేయించాలి కాపరి. ఒక గొర్రె డెలివరీ అయింది. డెలివరీ అయితే ఆ డెలివరీ పెయిన్స్లో ఏం జరిగిందంటే గొర్రె పిల్లకు జన్మ ఇచ్చిన తర్వాత గొర్రె చచ్చిపోయిందండి. ఇవి జరుగుతూ ఉంటాయి కదా. సో కొన్ని సందర్భాల్లో హాస్పిటల్లో కూడా, ల్యాబర్ వార్డ్లో, సో ఆ యొక్క డెలివరీ జరుగుతున్నప్పుడు కొంతమంది తల్లులు చచ్చిపోతారు. ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ బ్రతుకుతారు. అలాగే అదే రీతిగా ఆ యొక్క గొర్రెల కాపరి ఆ గొర్రెలకు డెలివరీ చేస్తున్న టైంలో ఒక గొర్రె తల్లి చచ్చిపోయిందండి, కానీ పిల్ల మాత్రం బతుకుంది. చక్కగా అది భూప్రపంచం మీదకి వచ్చి చక్కగా కళ్ళు తెరవబడి అది చక్కగా చూస్తూ ఉంది తల్లి కోసం చూస్తూ ఉంది. ఎందుకంటే తల్లి పాలు కావాలి. అది పుట్టగానే తల్లి పాలు కావాలి, తల్లి యొక్క వెచ్చటి కౌగిలి కావాలి. దానికోసం చూస్తూ ఉండంటే తల్లి చచ్చిపోయింది. ఆ బిడ్డ ఏడుస్తూ ఉంది, ఆ పొదుగు దగ్గరికి వెళ్ళి పాలు తాగడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ చచ్చిపోయిన గొర్రె పిల్ల పాలు ఇవ్వగలుగుతుందా, చచ్చిపోయిన గొర్రె పాలు ఇవ్వగలుగుతుందా, లేదు కదా. బాధపడ్డాడు, ఎందుకు ఇలా జరిగింది అనుకున్నాడు. రెండవ గొర్రె దగ్గరికి వెళ్ళాడు, అది కూడా ప్రసవించింది. ప్రసవిస్తే అక్కడ ఏం జరిగింది తెలుసండి, తల్లి బతుకుంది, ఆ గొర్రె పిల్ల చచ్చిపోయింది. ఏంటి రోజు ఇలా జరిగింది? ఒక చోటేమో ఒక గొర్రెకైతే
బిడ్డ బతుకుంది, తల్లి చచ్చిపోయింది. తల్లి బతుకుంది, బిడ్డ చచ్చిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఆ యొక్క బ్రతికినటువంటి ఆ పిల్ల ఇప్పుడు ఏం చేస్తుందంటే పాలు కోసం చూస్తుంది. వెంటనే ఈ యొక్క వ్యక్తికి ఐడియా వచ్చింది, ఓకే అక్కడేమో తల్లి చచ్చిపోయింది, ఇక్కడ బిడ్డ చనిపోయింది కాబట్టి, సో బ్రతుకున్నటువంటి ఆ గొర్రె పిల్లను, బ్రతుకున్నటువంటి గొర్రె పిల్లను బ్రతుకున్నటువంటి తల్లి దగ్గర తీసుకెళ్దామని తీసుకెళ్లి పొదుగు దగ్గర దాన్ని పెట్టాడు. తల్లి ఏం చేస్తుందంటే వాసన చూసింది, వాసన చూసింది, చూసి ఇది నా బిడ్డ కాదు, ఇది నా గొర్రె పిల్ల కాదని చెప్పి పక్కకు తోసేసిందండి. మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నాడు, అయినా పాలు ఇవ్వట్లా. అర్థమైపోయింది ఈ తల్లి ఈ వేరే బిడ్డకు పాలు ఇవ్వదనమాట. ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు ఏం చేయాలా? ఆ యొక్క బిడ్డ ఇప్పుడు పాలు కావాలి, అది లేకపోతే అది చచ్చిపోయేలా ఉంది అని చెప్పి ఆ గొర్రె పిల్ల, ఆ గొర్రెల కాపరు ఒక మంచి తెలివైన పని చేశాడండి. అదేంటంటే చచ్చిపోయినటువంటి ఆ గొర్రె పిల్లను చూసారా, చచ్చిపోయిన గొర్రె పిల్లను చూసారా, ఆ గొర్రె పిల్ల యొక్క చర్మాన్ని తీసేశాడు. తీసేసి బతుకున్న గొర్రె పిల్లకి వేసి కుట్టేశాడు. కుట్టేసి ఇప్పుడు తీసుకెళ్ళి ఆ గొర్రె దగ్గర ఆ గొర్రె పిల్లను పెట్టినప్పుడు ఇప్పుడు వాసన చూసింది, లేకపోతే నాలుగుతో నాకుంటుందేమో, ఇది నాకు సంబంధించిన రక్తమే, ఇది నాకు సంబంధించినటువంటి ఆ యొక్క జ్యూస్, లేకపోతే కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు ఒకలాంటి ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లూయిడ్ వాసన చూసిన తర్వాత సో ఆ తల్లి అప్పుడు పాలు ఇవ్వటం ప్రారంభించిందట. స్తోత్రం చెప్పండి. ఈరోజు నా గొర్రెల కాపరి ఎంత తెలివైన పని చేశాడు, ప్రాబ్లమ్ని ఎంత అద్భుతంగా ఆ వ్యక్తి పరిష్కరించాడు చూసారా. తను చేసింది ఏంటంటే ఆ చచ్చిపోయినటువంటి గొర్రె పిల్ల యొక్క చర్మాన్ని తీసి బతుకున్న గొర్రె పిల్లకి వేసి కుట్టేయటం ద్వారా ఆ తల్లి ఆ గొర్రె పిల్లని ఏం చేసింది, ఆ గొర్రె పిల్లని యాక్సెప్ట్ చేసింది. ఈరోజు నా యేసుప్రభు చేసింది కూడా అదే. వాస్తవానికి మనం పాపంతో ఉన్నటువంటి మనల్ని తండ్రి యాక్సెప్ట్ చేయడు, యెహోవా దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయడు. ఎందుకు తెలుసా? మీరు నాకు సంబంధించిన వారు కాదు, మీరు ఈ లోకానికి సంబంధించిన అపవాది సంబంధులు కాబట్టి నా దగ్గర మీకు చోటు లేదు, మీరు నాకు సంబంధించిన వారు కాదు, నా రాజ్యానికి మీకు ప్రవేశం లేదు, నా రాజ్యంలో మిమ్మల్ని నేను యాక్సెప్ట్ చేయను అంటున్నాడు తండ్రి. కానీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి తన రక్తాన్ని మనకు పులిమాడు. స్తోత్రం చెప్పిన హల్లెలూయా. తన రక్తాన్ని మనకు పులిమి ఇప్పుడు అంటున్నాడు తండ్రి, ఇదిగో మన రక్తమే, ఇది మనకు సంబంధించిందే, పాల్ ఇమ్మానుయేల్ మీద నా రక్తం ప్రోక్షించబడింది అయ్యా, అందుని బట్టి మనకు సంబంధించిన వాడు కాబట్టి యూ కెన్ యాక్సెప్ట్ పాల్ ఇమ్మానుయేల్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీ రాజ్యంలో పాల్ ఇమ్మానుయేల్ నా రక్తము ద్వారా నువ్వేం చేయొచ్చు, అంగీకరించయ్యా, అంగీకరించొచ్చాయని ప్రభువు చేసిన తెలివైన పనిది మన మీద యేసు రక్తాన్ని పులిమాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే యేసు రక్తం మనకు పొలమబడాలి. యేసు రక్తం మనది ప్రోక్షించబడినప్పుడే మనం దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. అర్థమవుతుందా? ఆ గొర్రె పిల్ల యొక్క చర్మం ఆదామవ్వలకి వేయబడింది, అక్కడ గొర్రె పిల్ల వధించబడింది. ఆ గొర్రె పిల్లే యేసైకు సాదృశ్యం, ఆ గొర్రె పిల్ల యేసు ప్రభు వారు. రెండో సందర్భంలోకి వస్తున్నాను, అదేంటంటే హేబెలు అర్పించిన గొర్రె పిల్ల. హేబెలు అర్పించాడు గొర్రె పిల్ల. హేబెలు కయ్యను మనకు తెలుసు, ఆదాము యొక్క కుమారులు ఇద్దరు కూడా దేవునికి అర్పణ అర్పించారు. అర్పణ ఇవ్వటం అనేది ఎప్పటి నుంచి వాడుగా ఉంది, ఏమంటే సృష్టి మొదట్లోనే ఆదాము నుంచి కూడా దేవునికి అర్పణ అర్పించడం. చాలామంది అనొచ్చు దేవునికి కానుక ఇవ్వాలని ఎక్కడుందండి, దేవునికి దశమ భాగం ఇవ్వమని ఎక్కడుందండి మేము ఇవ్వాలా అని చాలామంది మాట్లాడతారు. దేవుని లేఖనం చెప్తా ఉంది, నిజంగా ఆదాము కుమారులే దేవునికి ఏం తీసుకొచ్చారు, అర్పణ తీసుకొచ్చారు. పెద్ద కుమారుడు కయ్యను ఏం తీసుకొచ్చాడు అర్పణ, తన పండించినటువంటి పంటలోంచి భాగాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత హేబెలు ఏం తీసుకొచ్చాడు, ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చాడు. దేవుడు ఏ అర్పణ అంగీకరించాడు, ఏ అర్పణ తిరస్కరించాడు? కయ్యను అర్పణ ఏమైంది, తిరస్కరించబడింది. కానీ హేబెలు అర్పణ దేవుడు ఇష్టంగా తీసుకున్నాడు, అందరు పెట్టే కదా చంపేశాడు. దేవుడు ఏంటి నీ అర్పణ తీసుకోవడం, నా అర్పణ తీసుకోవడం ఏంటని అసూయ చేత తమ్ముడిని చంపేశాడు. ఫస్ట్ మర్డర్ జరిగింది, తన తమ్ముడిని చంపేసింది, తన తమ్ముడిని చంపేశాడు కయ్యను. ఇప్పుడు ఎప్పుడైనా ఆలోచన చేశారా, కయ్యను అర్పణ ఎందుకు తిరస్కరించబడింది, హేబెలు అర్పణ ఎందుకు అంగీకరించబడింది అని ఆలోచన చేస్తే చాలా దీని గురించి మాట్లాడుకోవచ్చు. కానీ కయ్యను దేవునికి అయిష్టుడిగా ఉన్నాడు, దేవునికి ఇష్టుడిగా లేడు. ఏదో తను అర్పణ అర్పించాడు కానీ దేవుడు దాన్ని అంగీకరించలేదు. అయ్యా నీ జీవితాన్ని మార్చుకో అయ్యా, నీ హృదయాన్ని మార్చుకో, అప్పుడు అర్పణ అర్పించు.
నువ్వు కోట్లు కోట్లు అన్యాయంగా కూడబెట్టి అనేక మందిని కొల్లగొట్టి అనేక మంది కడుపులు కొట్టి కోట్లు కోట్లు సంపాదించి అజ్ఞాత భక్తుడు హుండీలో 1 కోటి రూపాయలు వేసాడని రాస్తారు కొంత సందర్భాల్లో. అజ్ఞాత భక్తుడు ఎంత వేసాడట, ఆ పలానా హుండీలో 5 కోట్లు వేసాడట. 5 కోట్లు ఎక్కడి, 5 కోట్లు నీ ఎక్కడ న్యాయంగా సంపాదించావంటే న్యాయబద్ధమైనవి కావవి. అనేక మంది పేదలను ఏమండి, పేదలను కొట్టి ఆయన ఏదో 20 కోట్లు కూడా పెట్టాడు. అందులో ఏం చేస్తాడు, 5 కోట్లు తీసుకెళ్ళి అజ్ఞాత భక్తుడు మళ్ళీ పేరు కూడా రాయడు. అనుకుంటాడు మనిషి, నేను చేస్తున్న పాపాలని నాకు ఆనుకుల ద్వారా ఏం చేద్దాం అనుకుంటాడు, దాన్ని భర్తీ చేద్దాం అనుకుంటాడు. దేవుడు అటువంటి అర్పణలు అంగీకరించడు. నువ్వు అర్పణ అర్పించే ముందు నీ యొక్క సహోదరుని దగ్గరికి వెళ్ళి సమాధాన పడి అప్పుడు వచ్చి అర్పణ అర్పించు అన్నాడు. ఈరోజున మన జీవితాల్లో దేవునికి ఏ అర్పణ అంగీకారం అంటే, దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు మన అర్పణ అంగీకారం. ఇంకొకటి ఏంటంటే, హేబెలు అర్పణ అంగీకరించబడడానికి మరో కారణం ఏంటంటే, హేబెలు నిజంగా తను ఆ రక్తాన్ని అర్పించాడు. రక్తాన్ని ఏం చేశాడు అంటే, గొర్రెపిల్లను వధించాడు అంటే రక్త ప్రోక్షణం జరిగింది. రక్త ప్రోక్షణం అనేది దేవునికి ఇష్టమైందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే చూడండి, ఈరోజు నా రక్త ప్రోక్షణం జరగకుండా పాపానికి ఏమీ లేదు, ప్రాయశ్చిత్తం లేదు. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వపాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి, ఆ రక్తం పరమాత్మను చిందించాలి. హెబ్రీల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం, రక్తం చిందించకుండా, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదు. హెబ్రీ 9:22 ఆ మాట ఉంది. అంటే సామాన్యంగా చెప్పచ్చట, రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ కలుగుదని. ఎస్, ఈరోజున ఆ రక్త ప్రోక్షణం అర్పించాడు కాబట్టి ఆ హేబెల్ రక్తం దేవునికి ఇష్టమైంది. ఈరోజు చూడండి, హేబెల్ అర్పణ క్రీస్తు బలికి సాదృశ్యము. క్రీస్తు ద్వారానే మనము దేవుని ఎదుట అంగీకరించబడగలము. సత్యం అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఏదేనవనములో ఆ భార్యాభర్తల యొక్క సిగ్గును కప్పడం కొరకు దేవాదేవుడు ఒక గొర్రెపిల్లను వధించాడు. ఆ గొర్రెపిల్ల మన ప్రభు యేసు ప్రభు వారు. హేబెల్ అర్పించిన ఆ గొర్రెపిల్ల మన ప్రభు యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. మూడవదిగా, ఇస్సాకుకు బదులుగా పొదలో తగులుకొనబడినటువంటి ఆ పొట్టేలు, ఆ గొర్రెపిల్ల. మీరు చూస్తున్నారు, దేవుడైన యెహోవా అబ్రహాము ప్రత్యక్షమై, అబ్రహాము నీ ఒక్కగాన కుమారుని నాకు దహనబలి అర్పించాయ్యా. నేను ఎక్కడ తీసుకొచ్చి దహనబలి అర్పించాలంటే, మోరియా దేశంలో మోరియా పర్వతం ఉంది. ఆ మోరియా పర్వతం దగ్గర తీసుకొచ్చి నాకు దహనబలి అర్పించంటే, ఆ అబ్రహాము ఏం ఆలోచన చేయలేదు. ఎందుకంటే అబ్రహాము అనుకున్నాడు ఏమని తెలుసా, దేవునికంటే నాకు ఏది అధికం కాదు, నా కుమారుని కంటే, నా భార్య కంటే, నా దాసదాసీల కంటే, నా ఆస్తి కంటే, నా బంగారం కంటే, నా వెండి కంటే దేవుడే ప్రాముఖ్యం అనుకున్నటువంటి అబ్రహాము తన కుమారుని తీసుకెళ్లిపోయాడండి. ఉదయకాల సమయాన్ని తీసుకెళ్లిపోతే దారి మధ్యలో అడుగుతున్నాడు, నానా దేవునికి దహనం ఇద్దరం అర్పిస్తుంటాం, ఈసారి ఏంటి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ గొర్రెపిల్ల లేదేంటి అని అడిగితే, సందేహం మంచిదే, డౌట్ చాలా మంచిదే. అబ్రహాం ఏం సమాధానం చెప్పలేదు, కానీ 1 వర్డ్ ఆన్సర్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏమో పెద్దది, కానీ ఆన్సర్ మాత్రం చిన్నది. క్వశ్చన్ ఏమో 5 మార్క్స్, కానీ ఆన్సర్ చూస్తేనేమో చిన్న బిట్లా ఉందన్నమాట. అది యెహోవా ఈరేరా అన్నాడు. ఏమన్నాడు, యెహోవా ఈరే అని మాటకు అర్థం ఏంటి, దేవుడే చూసుకుంటాడు రా, దేవుడే చూసుకుంటాడు లేరా అన్నాడు అని చెప్పి యెహోవా ఈరే అన్నాడు. వెళ్ళిపోయారు, కొండ మీదకి వెళ్ళిపోయారు, పర్వతం మీదకి వెళ్ళిపోయారు. చక్కగా బలిపీఠాన్ని కట్టేశారు తండ్రి కొడుకులు ఇద్దరు. కట్టెలు పేరు చేశారు, నిప్పు కూడా రెడీగా ఉంది. ఏమంటే కొండలో పెట్టుకుంటారు కదా నిప్పు కూడా రెడీగా ఉంది. ఇప్పుడు తండ్రి కొడుకు యొక్క కాళ్ళు చేతులు కట్టేస్తున్నాడు. వాస్తవానికి బైబిల్ పండితులు చెప్తారండి, ఆ ఇస్సాకు వయసు అట 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటాయట. ఆ టైంలో 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటాయట. ఇప్పుడు చూడండి, ఒక 25 సంవత్సరాలు యవనస్తుడు, తండ్రికి ఎంత వయసు, 100+25 ఎంత, 125 ఇయర్స్ ముసలోడు. ఇప్పుడు ఆ ముసలోడు ఏం చేస్తున్నాడంటే, ఆ వృద్ధుడు ఆ కొడుకు యొక్క కాళ్ళు చేతులు కట్టేస్తున్నాడు. ఎందుకంటే దహనబలి అర్పించడానికి. ఇప్పుడు గనక అలాంటి కార్యం ఏమైనా జరిగితే ఎలా ఉంటుందండి, రివర్స్. ఇప్పుడే దేవుడు మీకే ప్రత్యక్షమయ్యి మీ కొడుకుని తీసుకొచ్చి ఆ పలానా కొండ మీద దహనబలి అర్పించానంటే, మీరే కొడుకుని అలా తీసుకెళ్తున్నారు. చివరికి కొడుకు అర్థమైపోయింది, మా నాన్న చాలా కుట్ర పన్ని నన్ను దేవునికి బలి చేయడానికి తీసుకొచ్చాడు, చేతులు కాళ్ళు కట్టేస్తున్నాడు అనేటప్పటికీ
మీ కొడుకులు అయితే ఏం చేస్తారు? ఎవరు నాన్న ఎంత దౌర్భాగ్యం అనుకోలేదు, ఎరా నువ్వు నన్ను ప్లాన్ చేసేస్తావా, నువ్వేమో అంతా అనుభవించేస్తావా, జీవితం అంతా 120 సంవత్సరాలు, సో కాటికి కాలు జాపిన పరిస్థితులు ఉన్నావా, నేనేమో ఇంకా నవ యువకుణ్ణి, నువ్వు నన్ను వేసేయడానికి చూస్తున్నావా, అసలు దేవునికి నేను కాదు నువ్వే కావాలని చెప్పి తిరిగి ఆ తండ్రి కాళ్ళు చేతులు కట్టేసి తండ్రిని బలియర్పణ అర్పించేస్తారు. కానీ ఇస్సాకులోని విధేయత చాలా గొప్పది. అసలు మోరియా అనే మాటకు అర్థమేంటి? మోరియా పర్వతానికి ఉన్న మాటకు అర్థం ఏంటంటే త్యాగము అని అర్థం. మోరియా అనే మాటకు అర్థం ఏంటి? సమర్పణ. చెప్పండి అందరు కూడా, మోరియా అనే మాటకు అర్థం ఏంటి? సమర్పణ అర్థం. ఆ సమర్పణ కొండ దగ్గర దేవాదేవునికి సమర్పిస్తున్నాడు అబ్రహాము. ఆ టైంలో మనకు తెలుసు నోరు తెరవలేదండి ఇస్సాకు ఆ బలిపీఠం మీద. అలాగే పరుణ్ అన్నాడు, మొల్లోంచి కత్తి తీశాడు, పైకెత్తాడు. ఎత్తేటప్పటికి ఇలా పైకి ఎత్తినటువంటి కత్తి ఎత్తినప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై ఉంటుంది, అబ్రహాం ఆగయ్యా, ఇందుని గురించి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు అర్థమవుతుంది, నువ్వు నిజమైన ఆరాధికుడివి, నా మాటను విధేయత చూపించావు, ఆ చిన్నవాణ్ణి ఏం చేయొద్దు, ఆ చిన్నవాణ్ణి ఏం చేయొద్దయ్యా, అదిగో ఆ చిన్నవానికి బదులుగా పొదలో తగులుకొనబడినటువంటి పొట్టేలు ఉంది, దాన్ని తీసుకొచ్చి దహనబలి అర్పించు అన్నాడు. అదే చేశాడు అక్కడ. కత్తి పైకెత్తాడు, మీరు చూస్తున్నారు, కత్తి పైకెత్తి దేవునికి దహనం అర్పించడానికి ఇస్సాకు సిద్ధపడుతున్న టైంలో అన్నాడేమని తెలుసా? శబాషయ్యా అబ్రహాము, నా మాటను నువ్వు విధేయత చూపించావు కాబట్టి, అదిగో ఎలాగో బలిపీఠం కట్టావు, కట్టెలు పేర్చావు కాబట్టి అంగో ఆ పొదలో గొర్రెపిల్ల ఒకటి నీ కొరకే ఉంది, దాన్ని తీసుకెళ్ళి వధించు అన్నాడు దేవునికి. ఆ గొర్రెపిల్ల ఎవరు తెలుసండి? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఇక్కడ ఇస్సాకు స్థానంలో మన అందరం కూడా ఉన్నా, వధించబడాల్సింది మనం దేవునికి, కానీ ఇస్సాకు స్థానంలో గొర్రెపిల్ల వధించబడింది. ఆ గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు, అంటే మన స్థానాన్ని ప్రభు తీసుకున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. అసలు పాపం చేయడం ద్వారా వచ్చేటువంటి జీతం మరణం అయితే మనం మరణించాలి, మనం నిత్య నరకానికి ఉండడానికి వెళ్ళాలి, కానీ మన స్థానాన్ని తీసుకుని మన కొరకు యావత్ బాధను ప్రభు అనిపించి ఆయన వేదన పొందితే గెచ్చమైన తోటలో ఆయన శరీరంలోంచి రక్తం బయటకు వచ్చిందట, శ్వేద గ్రంథుల్లోంచి రక్తం బయటకు వచ్చింది. ఆయన అంత వేదన పొందాడు. ఆ గెచ్చమైన తోటలో వేదన పొందడానికి కారణం ఏంటి తెలుసా? నీ పాపాన్ని బట్టి, నా పాపాన్ని బట్టే. ఏదైనా లోధించబడింది ఆ యొక్క ఆదాము యొక్క కుమారులు కయ్యేను, హేబేలు. హేబేలు గొర్రెపిల్ల వధించాడు మన ప్రభు యేసు ప్రభువు సాదృశ్యం. మూడోదిగా చెప్పాలంటే నిజంగా ఇస్సాకు బదులుగా వధింపబడిన గొర్రెపిల్ల. నాలుగు చెప్తాను, పస్కా గొర్రెపిల్ల. పస్కా నిర్గమకాండం దగ్గరికి వచ్చేటప్పటికి మీరు జాగ్రత్తగా చదివితే, నిర్గమకాండం 12వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదివితే, నిర్గమకాండంలో పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా ఇస్రాయల్ విడుదల పొందారు. మనకు తెలుసు 430 సంవత్సరాలు ఫరో బానిసత్వంలో ఇస్రాయల్ ఉన్నప్పుడు వారికి నిర్గమం జరగడం కొరకు దేవదేవుడు అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు. 10 సూచ్యక్రియలు జరిగించాడు. మొదటి సూచ్యక్రియ కప్పలు, ఆ తర్వాత ఏటి నీళ్లు రక్తంగా మారిపోవటం, మిడతలు, ఆ దేశమంతా చీకటి అలుముకోవటం, ఇంకా చెప్పాలంటే భయంకర వ్యాధులు, పెస్టిలెన్సెస్ దేవుడు క్రియేట్ చేశాడు. తద్వారా యెహోవా దేవుని యొక్క మహిమ ఏంటో, యెహోవా దేవుని యొక్క సార్వభౌమ అధికారం ఏంటో ఫరోకు అర్థం కావాలి, ఆ ఫరో దగ్గర ఉండే ప్రజలకు అర్థం కావాలి, ఐగుప్తులకు అర్థం కావాలని యెహోవా దేవుడు అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు ఇస్రాయేల్ పట్ల జరిగించాడు. వాస్తవానికి ఆ 10 కార్యాలు కూడా ఆ మనం జాతకాలం చేస్తే ఆ ఐగుప్తులు బహు విగ్రహార్థికులు, ప్రతిదాన్ని పూజిస్తారండి, కప్పలను పూజిస్తారు, మిడతలను పూజిస్తారు, ఇంకా చెప్పాలంటే సూర్యుని పూజిస్తారు, చంద్రుని పూజిస్తారు, నదులను పూజిస్తారు. నైలు నది అనేటువంటిది వారికి దేవుడు అనమాట. ఉదయాన్నే వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి ఆ నదికి ఏమండి వర్షిప్ చేసి వస్తారు వాళ్ళు. అందుని బట్టి ఆ నది నీళ్ళని దేవాదేవుడు ఏం చేశాడు, ఏ నదిని అయితే పూజిస్తున్నారో అది కాదురా దేవుడు, అవి కాదు నిజమైన దేవుళ్ళు, అవి కేవలం సృష్టి మాత్రమే, వాటిని సృష్టించిన సృష్టికర్త నేను యెహోవాని అని చెప్పడం కొరకు నది నీళ్లు, ఏరి నీళ్ళు, నది నీళ్లు రక్తంగా మార్చబడిపోతే ఏమంటే దేశమంతా ఆ నైల్ నది నీళ్ళన్నీ కూడా రక్తంగా మార్చబడిపోతే చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు, రక్తం తాగుతారా, నీసుకంప వస్తూ ఉంటుంది. ఆ తర్వాత కప్పలు, ఎక్కడ చూసినా కప్పలు అండి, విస్తారమైన కప్పలు. వంటగదిలోకి వెళ్తే ఏమన్నా వంట వండుకుందామంటే వంట పాత్రలో కప్పలు, స్టవ్ మీద కప్పలు, పోనీ బియ్యం వండుకుందామంటే బియ్యంలో ఇన్ని కప్పలు, బెడ్రూమ్లో కప్పలు, పోనీ బాత్రూమ్కి వెళ్దామంటే బాత్రూంలో కప్పలు, ఇరిటేట్ చేసి పాడేసినాయండి మొత్తం.
దేవుడు అంత భయంకరమైన ఇరిటేషన్ రప్పించేటప్పటికి ఫరో అన్నాడు, మోషే నీ దేవునికి ఓ నమస్కారం, నీకో నమస్కారం, వెళ్ళిపోండి అయ్యా, ఏంటయ్యా మాకు ఇబ్బంది అని చెప్పి మోషేని వెళ్ళిపోమన్నటువంటి మోషేని మరలా హృదయం కఠినమైపోయింది. ఏంటి అలా నీసేను? ఎప్పుడైతే సమస్య తీరిపోగానే, ఎప్పుడైతే కప్పలన్నీ కూడా సమస్య తీరిపోగానే మళ్ళా ఫరో హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. పంపించనయ్యా అంటే మరొకటి చూద్దామని చెప్పి మరొక దాన్ని. నిజంగా ఆ దేశమంతా కూడా చీకటి, చీకటి అలుముకునేటప్పటికి వాస్తవానికి సూర్యుని వారు పూజిస్తారు, సూర్యుని రేగా వారు పూజిస్తారు, సూర్య నమస్కారాలు చేస్తారు. ఆ సూర్యుడే వారి వైపు ప్రతికూలంగా మారిపోయాడు, అనుకూలంగా కాదు ప్రతికూలంగా మారిపోయాడు. అంటే సూర్యుడు కూడా నా దేవుని యొక్క చేతిలో ఉన్నాడు అని మోషే సూర్యుని ఏం చేశాడు, సూర్యుని చీకటి అయిపోయింది. సూర్యుడు అంటే ఆ ఐగుప్తు దేశంలో చీకటి అలుముకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ అనేకమైన సంభవాలు దేవుడు జరిగించిన తర్వాత చివరిది, ఇంకా చివరిది ఏంటో తెలుసా, ఫరో ఇంటి మీద దేవుడు కొట్టాడు, ఫరో రాజ్యం మీద దేవుడు కొట్టాడు. అయ్యా మోషే ఈ రాత్రి మరణదూతను నేను పంపిస్తాను, ద ఏంజిల్ ఆఫ్ డెత్ విల్ కమ్ నియర్ టు యూ. ఈ రాత్రి నేను మరణదూతను పంపిస్తాను. ఆ మరణదూత ఏం చేస్తుందో తెలుసండి, ప్రతి ఇంట్లోకి వెళ్తుంది, వెళ్ళి జ్యేష్ఠ సంతానాన్ని చంపేస్తుంది. అంటే జంతువుల్లోనూ మనుషుల్లోనూ ఆవుల్లోనూ ఏదైతే జ్యేష్ఠ సంతానం ఉంటుందో అవి సంహరించబడతాయి. నేను ఆజ్ఞిచ్చాను అనేటప్పటికి అర్ధరాత్రి వచ్చిందండి. వచ్చే ముందు దేవుడు ఇస్రాయల్కి ఆజ్ఞాపించాడు, ఎందుకంటే ఇస్రాయల్లో ఆయన ఆరాధించేటువంటి వారు కాబట్టి, ఆయన విశ్వాసం ఉంచేటువంటి వారు కాబట్టి. ఆ దేవుడు మోషేకి చెప్పాడు, అయ్యా ప్రతి కుటుంబానికి చెప్పు ఒక మగ నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లని తీసుకొచ్చి దాన్ని వధించి ఆ రక్తాన్ని పాడేయకుండా ఆ రక్తాన్ని మీ గడప కొమ్ములకు పూసి ఆ గొర్రె పిల్ల మాంసం ఏదైతే ఉందో పులియని రొట్టెలతో దాన్ని మీరు తినండి. ఆ రోజు నన్ను గణపరుస్తూ నన్ను ఆరాధిస్తూ ఆ రోజు రాత్రి పులియని రొట్టెలతో ఆ మాంసాన్ని ఏం చేయండి, మీరు భుజించండి. తద్వారా ఆ రాత్రి మరణదూత వస్తుంది, ఇస్రాయేల్ పాలన ఉన్నటువంటి ఐగుప్తు పాడిములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సంహరిస్తుంది. కానీ ఏ ఇంటికైతే ఏ గడప కొమ్ములకైతే ఆ గొర్రెపిల్ల రక్తము పూయబడుతుందో, నిర్దోషమైన నిష్కలంకమైన ఏడాది గొర్రెపిల్ల యొక్క రక్తం పూయబడుతుందో ఆ ఇంట్లోకి మరణదూత రాదయ్యా అని ఎప్పుడు చెప్పగానే దేవుడు చెప్పిన మాట ఇస్రాయేల్ అందరికీ చెప్పారు. ఇస్రాయేల్ అందరూ కూడా కుటుంబానికి ఒక గొర్రెపిల్ల వధించి రక్తాన్ని గడప కొమ్ములకు పూశారు. ఇంట్లో ఉండి చక్కగా మాంసాన్ని తింటా ఉన్న టైంలో అర్ధరాత్రి వేళ మరణదూత వచ్చింది. ఏ ఇంటికైతే గొర్రెపిల్ల యొక్క రక్తం పూయబడలేదో లోపలికి నేరుగా వెళ్తుంది, లోపల ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారులు వద జరిగిపోతా ఉంది. జ్యేష్ఠ సంతానం ఎప్పుడైతే ఉదయించబడుతుందో ఆ రాత్రి కాల సమయంలో భయంకర మృత్యుఘోష అండి. ఏ కుటుంబంలో చూసినా మరణమే, మరొక కుటుంబంలోకి వెళ్ళి ఆదరించడానికి ఇంకొక మరొక కుటుంబం కనబడట్లేదు. అమ్మా నాకు కుమారుడు చచ్చిపోయాడు ఈ రోజు రాత్రి అంటే పక్కన ఆవిడ కూడా అంటది నా కుమారుడు కూడా చచ్చిపోయాడు. ఇద్దరు కలిపి వేరే చోటుకి వెళ్ళి అమ్మా నా కుమారుడు చనిపోయాడు, మా కుమారుడు కూడా చనిపోయాడు, మొత్తం ఆ యొక్క దేశమంతా కూడా మృత్యు అండి మృత్యు. ఎంత భయంకరంగా ఉంటుంది, ఒక కుటుంబంలో ఒక శవం లేస్తుందంటే ఆ కుటుంబంలో ఎంత వేదన ఉంటుంది. పశువుల్లో కూడా జ్యేష్ఠానం ఎప్పుడైతే వధించబడిందో భయంకరం ఏడుపు అంగలార్పు ఆ దేశం అంతా కూడా. కానీ ఎవరైతే గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించారో వారికి మాత్రం లోపలేంటి, లోపలేని మటన్ బిర్యానీ. ఈ యొక్క పస్కా గొర్రెపిల్లని ఏం చేస్తున్నారు వాళ్ళు, పులియని రొట్టెలతో ఏం చేస్తున్నారు, కలిపి తింటూ ఉన్నారు. అది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఈరోజు ఇది ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్తాను చూడండి. ఆ గొర్రెపిల్ల ఎవరు, పస్కా గొర్రెపిల్ల ఎవరు, ఆ పస్కా గొర్రెపిల్ల ఎవరంటే మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారే. ఆ గొర్రెపిల్ల మన ప్రభుని యేసు ప్రభువారి సాదృశ్యం. పస్కా ఆ రోజు నుంచి ఇస్రాయల్ ఈనాటికి కూడా ఆచరిస్తారు, పస్కా పండుగను ఆచరిస్తారు. అపోస్టలైన పౌలు పస్కా పండుగను ఎలా ఆచరించమన్నాడో ఒక వచనాన్ని మనం చూద్దాం. ఆ అపోస్టలైన పౌలు పస్కా పండుగను ఎలా ఆచరించమన్నాడో నాలుగు చేస్తే మీరు కొత్త నిబంధనలు చూస్తాను. పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా, ఏమన్నాడు అక్కడ, దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపక్ష్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఆచార సంబంధంగా కాదు పస్కా పండుగను ఆచరించడం అనేటువంటిది, ఆత్మ సంబంధంగా పస్కా పండుగను ఆచరించాలి. మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు లోకానికి వచ్చి ఆయన పస్కా గొర్రెపిల్లగా ఆయన వధించబడి ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిష్కాపక్ష్యముతోనూ నిర్దోషమైనటువంటి మనసుతోనూ మన ఆ పండుగను ఆచరిద్దామంటాడు.
ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో నా ప్రియ జనాగమా, ఆ పస్కా గొర్రె పిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు, గట్టిగా చెప్పులు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. యేసయ్యకి సాదృశ్యం. నేను ఇంకో మాట చెప్పి ముగిస్తాను. ఎన్ని గొర్రె పిల్ల గురించి చెప్పాను మీతో? 4 గొర్రె పిల్ల గురించి చెప్పాను. ఇంకా మీరు ప్రజ్ఞందంలోకి వస్తే కనుక మొత్తం గొర్రె పిల్ల గురించే ఉంటుందండి. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రజ్ఞందం 5వ అధ్యాయంలో యోహాన్ చూస్తున్నాడు పరలోక రాజ్యం. నా వైపు చూడండి అందరూ కూడా. పరలోక రాజ్యం అలా చూపిస్తున్నాడు దేవుడు. ఒక కట్టెని ఇలా తీసి మొత్తం పరలోక రాజ్యం అలా చూపిస్తున్నాడు యోహానికి. దాన్ని రెవలేషన్ అంటారు, ప్రత్యక్షత అంటారు. ఆ ప్రత్యక్షత చూస్తున్నప్పుడు ఒక బలిష్టుని దేవదూత ఒక గ్రంథాన్ని పట్టుకొచ్చింది. అది లోపట వెలుపట రాయబడిందట, ముద్రలు వేసి ఉందట, సీల్ వేసేసారు. 7 ముద్రలు ఉంటాయండి దానికి. 7 ముద్రలు ఉంటే ఇప్పుడు బలిష్టుని దేవదూత అంటుంది, మీలో ఎవరైనా ఈ యొక్క గ్రంథాన్ని విప్పడానికి యోగ్యులు ఎవరైనా ఉన్నారా? మీరు చూస్తున్నారా గ్రంథం? చూసారా గ్రంథాన్ని? మీరు చూస్తున్నారు ఆ గ్రంథం ఏం చేయబడిందంటే 7 ముద్రలు ఉన్నాయి, దానికి సీల్స్ ఉన్నాయి. చూస్తున్నారు మీరు సీల్స్? ఆ 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథం. ఈ గ్రంథాన్ని ఎవరు తెరవగలరు? ఈ గ్రంథాన్ని ఎవరు తెరవగలరు? బలిష్టుని దేవదూత అంటుంది. మరి పరలోక రాజ్యం ఎవరున్నారు అప్పుడు? పరలోక రాజ్యంలో చాలా మంది ఉన్నారే. సో పరలోక రాజ్యంలో 1,00,000,000,000 ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే మన పితృలైనటువంటి వారు ఉన్నారు. పితృలైనటువంటి దాన్ని పేట్రియార్క్స్ అంటారు. మన పేట్రియార్క్స్ ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీళ్ళని పితృలు అంటారు. ది 3 పేట్రియార్క్స్ అబ్రహాం, ఐజాక్ అండ్ జాకబ్. వీరు పేట్రియార్క్స్ అని పిలుస్తారు, పితృలు అని పిలుస్తారు. 24 పెద్దలు మీరు చూస్తున్న 24 పెద్దలు ఉంటారు అక్కడ పరలోక రాజ్యంలో, వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత అపోస్తలు ఉన్నారు. ఎవరు? శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు. ఆ తర్వాత ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్తలు, రాజ్యాధి నేతలు, ఇంకా చెప్పాలంటే మనలాంటి విశ్వాసులందరూ కూడా రక్షించబడిన వారందరూ కూడా పరలోక రాజ్యంలో ఉన్నాం. ఉన్నప్పుడు ఆ గ్రంథాన్ని ఎవరు తెరుస్తారని చెప్పి ఆ బలిష్టుని దేవదూత అడిగినప్పుడు అందరూ మౌనం అయిపోయారండి. అందరూ మౌనం అయిపోయారు. మేం తెరవలేం అన్నప్పుడు యోహాన్ ఏడుస్తున్నాడు. ఇంకా యోహాన్ ఏడుస్తున్నాడు, అయ్యో ఆ గ్రంథం తెరవబడకపోతే తర్వాత విషయాలు ఎలా తెలుస్తాయని భయపడుతున్నాడు. ఏడుస్తున్నప్పుడు బలిష్టుని దేవదూత వచ్చి అంటుంది, భయపడొద్దు యోహాను, భయపడొద్దయ్యా యోహాను, నువ్వు ఏడవద్దు. ఈ యొక్క గ్రంథాన్ని విప్పడానికి ఒక యోగ్యత సంపాదించిన వ్యక్తి ఉన్నాడు. ఈ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యత కలిగినటువంటి వాడు ఉన్నారు. ఆయన ఎవరు తెలుసా? యూదా గోత్రపు సింహము, దావీదుకు చిగురు అని చెబుతూ అక్కడ అంటున్నాడు ఏమనో తెలుసా? సో వధింపబడినటువంటి గొర్రె పిల్ల. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వధింపబడినట్టయిన గొర్రె పిల్ల. గొర్రె పిల్ల వధించబడిందట, కానీ లేచి నిలబడిందంట. చూడండి, గొర్రె పిల్లను వధించేస్తే చచ్చిపోద్ది అది, కానీ ఆ గొర్రె పిల్ల లేచి నుంచుంది. ఆ గొర్రె పిల్ల ఎవరు? ఈ లోక చరిత్రలో మరణించి 3 రోజులు తిరిగి లేచినటువంటి ఆ గొర్రె పిల్ల ఎవరు? ఈ లోకంలో మరణాన్ని జయించినటువంటి గొప్ప వీరుడు, గొప్ప ధీరుడు. నిజంగా ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ యొక్క ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళుని విరిచిన సజీవుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ గొర్రె పిల్ల. హల్లెలూయా. వధింపబడినట్టుండి గొర్రె పిల్ల. చూడండి, వెనకాల ఆ గొర్రె పిల్ల వధించబడింది, దాని నోట్లేముంది, ఆ గొర్రె పిల్ల నోట్లేముంది. నిజంగా ఆ బంధించబడినటువంటి ఆ యొక్క ముద్రలు ఉన్నాయి, బంధించబడినటువంటి ఆ పుస్తకం ఉంది, ఆ గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరట యోగ్యులు? ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరు యోగ్యులు? పితరుల ద్వారా అవ్వలా, పేట్రియార్క్స్ ద్వారా అవ్వలా, 24 పెద్దల ద్వారా అవ్వలేదు. ఆ తర్వాత ఇంకా అపోస్తుల ద్వారా అవ్వలేదు. సెరాపులు, కెరూబులు ఇటువంటి దేవదూతల వారు అవ్వలేదు. కోటానుకోట్ల దేవదూతల వల్ల కాలేదు. శాస్త్రవేత్తల వల్ల కాలేదు. ఆ తర్వాత ముల్లోకాల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి వల్ల కూడా ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యత ఎవరికి లేదు. కానీ అర్హుడెవరో తెలుసా? ఆ వధింపబడినటువంటి గొర్రె పిల్ల. గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని నామం పరచండి. వధింపబడిన గొర్రె పిల్ల. ఆ యొక్క గొర్రె పిల్ల కట 7 కొమ్ములు ఉన్నాయట. ఆ గొర్రె పిల్ల మరొకసారి చూపించండి. ఆ గొర్రె పిల్లకి 8 కొమ్ములు ఉన్నాయట. ఆ గొర్రె పిల్లకి 8 కొమ్ములు ఉన్నాయి. మీరు చూడండి కరెక్ట్గా లెక్కట్టండి పైన. ఆ గొర్రె పిల్లకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 7 కొమ్ములు ఉన్నాయి. ఆ తర్వాత ఆ గొర్రె పిల్లకి 7 కనులు ఉన్నాయట. మీరు జాగ్రత్తగా చూస్తే 7 కళ్ళు ఉంటాయి. చూడండి, 7 కళ్ళు ఉన్నాయి. నిజంగా ఆ గొర్రె పిల్ల గురించి మాట్లాడుతున్నాడు. 7 కన్నులు ఉన్నాయి, 7 కొమ్ములు ఉన్నాయి. ఆ 7 కన్నులు భూమి అంతటా మీదకి పంపబడిన దేవుని 7 ఆత్మలు కొమ్ములు శక్తిని సూచిస్తున్నాయి. నిజంగా ఆ కొమ్ములు ఏంటంటే శక్తిని సూచిస్తూ ఉన్నాయి. కన్నులు జ్ఞానానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఆ గొర్రె పిల్ల ఎవరు? ఈ గొర్రె పిల్ల ఎవరు? ఆది కాండంలో ఆదామవ్వల యొక్క
దిగంబరత్వాన్ని కప్పినటువంటి గొర్రె పిల్లే ప్రజ్ఞందం దగ్గరకు వచ్చేటప్పటికీ నిజంగా ఆ గ్రంథాన్ని విప్పడానికి అర్హత సంపాదించిన గొర్రె పిల్ల. ఇదిగో లోక పాపలు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. ఆ తర్వాత ఆ ముద్రలు విప్పినటువంటి గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ఏం చేసింది తెలుసండి? ఏ ఒక్కరి వల్ల సాధ్యపడలేదు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల ద్వారా సాధ్యపడలేదు ఆ గ్రంథాన్ని విప్పడానికి. ఆ తర్వాత ప్రవక్తల వల్ల సాధ్యపడలేదు, ఇంకా చెప్పాలంటే గొప్ప గొప్ప గనుల ద్వారా సాధ్యపడలేదు. కానీ గొర్రె పిల్ల ద్వారా గ్రంథం విప్పడానికి, ఆ గ్రంథం విప్పబడ్డానికి ఆ గొర్రె పిల్ల అర్హత సాధించింది. ఆ యొక్క గ్రంథం ఎవరు? ఆ గ్రంథం నీ నా జీవితాలే. నీ నా జీవితాలు కూడా ఏదో దురాత్మ చేత ఈ రోజున ఏం చేయబడి తెలిసే బంధించబడ్డాయి. ఆ ఏడు, ఆ యొక్క ఏడు ముద్రలు అంటే ఏడు సీల్స్ ఉన్నాయి దానికి, ఆ గ్రంథానికి. నీవు కూడా ఏదో దురాత్మ చేత ఈరోజు ఏం చేయబడ్డావు? ఏం చేయబడ్డావు? అసూయ అనేటువంటి ఆ బంధకం చేత బంధించబడ్డావా? లేకపోతే వ్యభిచారం అంటే ఆ యొక్క ఆ బంధకం చేత బంధించబడ్డావా? నిజంగా మగ్ధులైన మరి అంటే ఏడు దయ్యముల చేత పీడించబడిందట. దేవుడు ఎప్పుడైతే మగ్ధులైన మరిని విడుదల చేసినట్లుగా చూస్తూ ఉంటాం, ఆయన విడిపించేటువంటి దేవుడు. బంధకాల నుంచి మనుషులను విడిపించడానికి వచ్చాడు. నిజంగా ఆ యొక్క కట్లను విడిపించడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చారు. ఆయన విడుదల చేసేటువంటి వాడు. ఈజ్ ద గ్రేట్ రిడీమర్. యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. ప్రభువును అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. ఆయన మరణాన్ని తిరిగి జయించేటువంటి వాడిని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ప్రజ్ఞందులు అనేకమైనటువంటి గొర్రెపిల్ల గురించి మనం చూస్తూ ఉంటాం. గొర్రెపిల్ల ఉగ్రత మహాదిన మందు వచ్చును, కానీ దానికి తాళజల్లినటువంటి వాడెవరు? నిజంగా గొర్రెపిల్ల ఉగ్రదినం రాబోతుందట, దాన్ని తాళగలిగినటువంటి వాడు ఎవరు? దాన్ని సహించగలిగినటువంటి ఎవరు? మీరు మా మీద పడి ఆయన సన్నిధి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయుడి అని పర్వతంలోని బండలతోనూ చెప్పుకొని చున్నారంటాడు ప్రజ్ఞందుల్లో. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇంకొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 7:14 పరలోక రాజ్యంలో తెల్లటి వస్త్రాలు ధరించినటువంటి వారు మనకు కనపడతారండి. ఒకసారి చూద్దాం. ఒకసారి తెల్లటి వస్త్రాలని ధరించుకున్నటువంటి వారు ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా ఇటువైపు తెల్లటి వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చారని అడిగారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని దేవదత్తలు అడిగితే అప్పుడు ప్రభువు చెప్తున్నాడు, ఒక స్వరం వినపడుతుంది, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నటువంటి వారు అన్నారు. చెప్పండి, ఈ తెల్లటి వస్త్రాలు ధరించిన వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ గుంపు ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళు గొర్రెపిల్ల రక్తంలో వారి యొక్క వస్త్రాలను ఉతుక్కున్నటువంటి వారు. ఏమండి, రక్తంలో వస్త్రాలను ఉతికితే తెల్లబడతాయా లేదా ఎర్రబడతాయా? ఏమండి, రక్తం మరకు ఇక్కడ అంటుకుందండి, ఎలా ఉంటుంది? తెల్లగా అయిపోద్దా? ఈ క్లాత్ ఎర్రగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆ గొర్రెపిల్ల రక్తంలో ఎవరైతే తమ పాపము ఉతుక్కుంటారో, వస్త్రం ఉతుక్కుంటారో, వారు తెల్లగా మారిపోతారు. స్తోత్రం చెప్పడం హల్లెలూయ. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల రక్తము మన ప్రభు యేసుక్రీస్తు రక్తం. నేను ఒక మాట చెప్తాను, ఇస్రాయల్ నేటికి కూడా పస్కా పండుగను ఆచరిస్తారు. అదే రోజున మనం కూడా గుడ్ ఫ్రైడే జరుపుకుంటాం. గుడ్ ఫ్రైడే రోజునే ఇస్రాయల్ అందరూ కూడా పస్కా పండుగను ఆచరిస్తారు. పస్కా పండుగ రోజున చివరి గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడతాయి దేవాలయంలో అంటే 3:00 చివరి గొర్రెపిల్ల వధించబడుతుంది. కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన వధించబడ్డాడు. ఎప్పుడు తెలుసండి? కరెక్ట్గా 3:00 ఆయన తన ప్రాణాన్ని పెట్టినప్పుడు జరిగిన అద్భుతం ఏంటో తెలుసండి? దేవాలయంలో పస్కా గొర్రెపిల్ల వధించబడుతుంది 3:00. అలా వధిస్తున్న టైంలో పెద్ద కర్టీన్ ఉంటుందండి, దాన్ని తెర అంటారు, దేవాలయపు తెర. వాస్తవానికి ఆ తెరను చెంపడం అంటే మనుషుల వల్ల సాధ్యపడదు. అనేక మంది యాజకులు దాన్ని ఏం చేస్తారంటే ఇంత మందం కలిగినటువంటి తెరగా దాన్ని తయారు చేస్తారు. ఆ తెరను కదపాలనుకోండి, ఇక్కడ కూడా ఒక తెర కట్టాం, ఆ తెరను తీయాలంటే మన వాలంటీర్స్ ఒక 1/2 గంటలో దాన్ని తీసేస్తారు. కానీ దేవాలయ తెరను చెంపాలి అంటే ఏనుగులు రావాలి. ఏనుగులు వచ్చి ఏం చేయాలంటే దాన్ని ఆ తెరను తీయాల. చాలా ప్రశస్తమైన తెర అది. పైగా ఆ తెర చాలా ఎత్తుగా ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు లోక పాపలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ పస్కా గొర్రెపిల్లగా ఆయన ఎప్పుడైతే వధించబడ్డాడో ఆ దేవాలయ తెర పైనుంచి కిందకి చిరిగిపోయిందండి. ఆశ్చర్యపోయారు, ఎలా చిరిగింది ఇది? ఎవరూ చింపలేదే, కానీ దేవుడు ఆ తెరను చింపేశాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏంటి దాని ఆధ్యాత్మిక మర్మం అంటే, నిజంగా మునుపు యేసు ప్రభు వారు ఆయన పస్కా గొర్రెపిల్లగా వధించబడక ముందు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షుడారంలో ప్రతి ఒక్కరి స్థానం అదే, ఆ ఆవరణలో మాత్రమే ఉండాలి. ఏ ఒక్కరు కూడా అతిపరు స్థలానికి వెళ్ళేటువంటి ఆధిక్యత ఎవరికీ లేదు, ఎందుకంటే ఆ తెరడ్డుగా ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా ఇంకా ప్రతి ఒక్కరు కూడా అతిపరు స్థలానికి చేరుకోవచ్చు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామం పరచండి. ఇంకా అడ్డు తెరలు లేవు. దేవుడు
పస్కా గొర్రెపిల్లగాని ఉదయించబడిన తర్వాత అడ్డు తెరను ఏం చేశాడు? పైనుంచి కిందకి దింపాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన స్థలము, ఆయన పరిశుద్ధ స్థలానికి నేరుగా మనం చేరిపోవచ్చు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే మీరు ఈ యొక్క అద్భుతమైన లింక్ని మీరు చూడండి. ఆయన కలువరి గిరి మీద లోక పాపలు మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల సమస్త మానవాళ్ళ కొరకు తన అమూల్యం రక్తాన్ని కారుస్తున్నప్పుడు, తన వధించబడుతున్నప్పుడు దేవాలయంలో అదే టైంలో ఏం చేయబడుతుంది తెలుసా? చివరి గొర్రెపిల్ల వధించబడే సమయంలో ఆ యొక్క తెర చిరిగిపోవటం, అందరూ దాన్ని చూడటం, ఏంటి ఏదో జరిగిందే. అవును, లోక పాపలు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల, చివరి గొర్రెపిల్ల వధించబడింది. అక్కడతో ఇంక బలిని దేవుడు సమాప్తం చేశాడు. అక్కడతో ఇంక బలి కార్యక్రమాలు లేవు. మనం ఇంక మళ్ళా దేవుని మందిరానికి వెళ్ళి ఒక గొర్రెపిల్లని తీసుకొచ్చి మన పాపాల నిమిత్తం దేవుని మందిరానికి వచ్చి గొర్రెపిల్లను వధించాల్సిన అవసరం లేదు. ఒక మేకపిల్లని తీసుకొచ్చి వధించాల్సిన అవసరం లేదు. ఒక ఆవు పిల్లని తీసుకొచ్చి వధించాల్సిన అవసరం లేదు. గుర్రాన్ని వధించాల్సిన అవసరం లేదు. పాప క్షమాపణ నిమిత్తం ఇంకా రక్త ప్రోక్షణము అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నిత్య బలిగా పస్కా గొర్రెపిల్లగా మన కొరకు ఆయన వధించబడ్డాడు. ఇంకా బలులు అవసరం లేదు. గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని అనుమతించండి. ఇశ్రాయేల్ కూడా అదే చెప్పాడు, మీ బలి అర్పించాల్సిన అవసరం లేదయ్యా, నేనే నిత్య బలిగా అర్పించబడ్డాను అని ప్రభు మాట్లాడుతూ ఆ సాదృశ్యాన్ని ఇచ్చాడు. అందుని బట్టే యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టేశాడు. స్తోత్రం చెప్పండి. ఆయన బలి చేయబడి ఆయనే బలిగా మార్చబడ్డాడు. ఇంకా గొర్రెపిల్ల వధించబడినక్కర్లా. ఈయన లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆ తర్వాత గొర్రెపిల్ల జీవగ్రంథం అంటాడు ప్రకటనలో. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అంటాడు. ఒక పెళ్లి జరుగుతుందండి. ఆ పెళ్లిలో పెళ్ళికొడుకు ఎవరంటే యేసు ప్రభు. పెళ్ళికొడుకు ఎవరు? మరి యేసు ప్రభు పక్కన కూర్చున్నటువంటి ఆ పెళ్లి కూతురు ఎవరు సార్? అసలు దేవాదేవుడు సృష్టికర్త సకల చరాచరుడిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి ప్రభువుకి పెళ్ళ? ఆ యొక్క ప్రక్కన కూర్చునేటువంటి వధువు ఎవరు అంటే ప్రభు అన్నాడు, ఆ వధువు నా రక్తము చేత కడగబడి గొర్రెపిల్ల రక్తంలో కడగబడినటువంటి వారి యొక్క సమూహమే ఆ వధువు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభు ప్రక్కన కూర్చునేటువంటి ఆ వధువు ఎంత పవిత్రంగా ఉండాలి? పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురుని కూర్చోబెడతారు. పెళ్ళిళ్ళు చూస్తున్నారు కదా మీరు, పెళ్లి కూతురికి ఏమేస్తారండి? తెల్ల బట్టలు వేసేస్తారు. అంటే ఆమె పవిత్రురాలు. ఏంటి పెళ్లి కూతురు ఎలాంటిది? అంటే నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు అందరూ అపవిత్రులను, తెల్ల బట్టలు వేసేసుకున్న వాళ్ళు అందరూ పవిత్రులు అని అర్థం కాదండి. గమనించండి, కొంతమంది తెల్ల బట్టలు వేసేటట్టు మేము పవిత్రులమని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక బట్టలు ఏమి లేదు. ఒకవేళ తెల్ల బట్టలు వేసుకున్నా నేను హృదయం నల్లగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు. ఒకవేళ నల్ల బట్టలు వేసుకున్నా సరే నేను హృదయం తెల్లగా ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తావు. స్తోత్రం చెప్పండి. కలర్ ఈజ్ నో కలర్ డజంట్ మ్యాటర్. నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నా నల్ల బట్టలు వేసుకున్నావు అది దేవునికి అవసరం కాదు. నీ హృదయం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు అనుకోవద్దు, నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ కూడా అపవిత్రులను కూడా అనుకోవద్దు. గమనిస్తున్నారా? తెల్ల బట్టలు వేసుకుని పాస్టర్ గారు ఎంత పవిత్రుడు అని బట్టలు చూసి మీరు మోసపోవద్దు. కొంతమంది తెల్ల బట్టలు వేసుకుంటారు, హృదయం అంతా నల్లగా ఉంటుంది. కొంతమంది కలర్ బట్టలు వేసుకుంటారు కానీ హృదయాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. కానీ దేవుడు చూసేది మన పై యొక్క వేషధారణ కాదు, బట్టలు కాదు. ఆయన చూసేది ఏం చూస్తాడు? ఆయన చూసేది ఏంటి? ఆయన చూసేది చాలామంది అండి. కొన్ని సందర్భాల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో కలర్ బట్టలు వేసుకుంటే ఈ బాబా ఎంత లగ్జరీ మెయింటైన్ చేస్తున్నారు అంటారు. తెల్ల బట్టలకు 12,000 ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారండి. లెనిన్ బట్టలు వేసుకుంటారు. అది మీటర్ మొన్న ఒకసారి వెళ్ళి అడిగాను నేను, అంటే పలానా వేసుకుంటున్నారు కదండి ఆయన బట్టలు ఎంత అంటే 12,000 అవుతుంది అన్నాడు. పైకి చూడడానికి మాత్రం అది ఎలా ఉంది, సాధారణంగానే కనబడుతుంది, కానీ లెనిన్ క్లాత్ కొనాలంటే 12,000 అవుతుంది ఆ బట్టలు. కొన్నిసార్లు మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది కలర్ బట్టలు ఇంకా 2,000-3,000 వచ్చేస్తున్నాయి. కొంతమంది తెల్ల బట్టలు వేసేసి మేము తెల్లగా ఉంటామని చెప్పి అది వేషధారణ కూడినటువంటి భక్తి కార్యక్రమాలు జరిగిస్తున్న వారు లేకపోలేదు. నేను మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, అది ఏంటంటే నీ బట్టలు కాదు ఇంపార్టెంట్, యువర్ డ్రెస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, యువర్ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు దేవునితో నడిచే విధానం ప్రాముఖ్యం, కానీ వేసుకున్న బట్టలు కాదు. నువ్వు తెల్ల బట్టలు వేసేసుకోవచ్చు, నీ హృదయం నల్లగా ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళావు. ఒకవేళ నువ్వు మామూలు సాధారణ బట్టలు కలర్ బట్టలు వేసుకోవచ్చు, కానీ హృదయం తెల్లగా ఉంటే దేవుని రాజ్యానికి వెళ్తావు. స్తోత్రం చెప్పండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో, ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఎవరు యేసుక్రీస్తు ప్రక్కన ఉండేది ఎవరంటే నిజంగా ఆ యొక్క నిష్కలంకమునైనటువంటి మచ్చ డాగు ముడత లేనటువంటి ఆ వధువు సంఘం. ఈరోజు నువ్వు నేను ఆయన రక్తము చేత మనం కడగబడి మన వస్త్రాలు ఉతుక్కునేటువంటి విధానంలో మనం ఉండాలి. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిలో దీవించునుగాక.
ఎన్ని గొర్రెపిల్ల గురించి ధ్యానం చేసాం? 7 గొర్రెపిల్ల గురించి ధ్యానం చేసాం మనం. ఒకటి, ఏదైనా వనంలో ఆదామవుల యొక్క సిగ్గుని కప్పిన గొర్రెపిల్ల. రెండోదిగా, హేబేలు అర్పించిన గొర్రెపిల్ల. మూడోది, ఇస్సాకు బదులుగా పొదలో తగులు కొనబడినటువంటి గొర్రెపిల్ల. నాలుగోదిగా, పస్కా గొర్రెపిల్ల. ఐదోదిగా, యెషయా గ్రంథంలో చెప్పినటువంటి 53వ అధ్యాయంలో వధకు తేబడిన గొర్రెపిల్ల, మౌనం వహించినటువంటి గొర్రెపిల్ల గురించి మనం ధ్యానం చేశాం. ప్రకటన గ్రంథంలో వధింపబడినటువంటి గొర్రెపిల్ల. ఆ తర్వాత వివాహ గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. చివరిగా చెప్పాలంటే గొర్రెపిల్ల జీవగ్రంథం. గొర్రెపిల్ల జీవగ్రంథం, రక్షించబడిన వారి ప్రతి పేర్లు కూడా గొర్రెపిల్ల జీవగ్రంథంలో లెక్కించబడతాయి. కాబట్టి ఆ గొర్రెపిల్ల మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు, ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉండటానికి మనందరూ కూడా ప్రయత్నం చేద్దాం. ఆయన ఇచ్చిన రక్షణ అంతం వరకు భయంతో వణుకుతోనూ మనం కొనసాగిద్దాం. తద్వారా దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మన మీద మెండుగా కురిపించబడతాయి. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన 6:00, రెండవ ఆరాధన 8:00, 3వ ఆరాధన 10:00, 4వ ఆరాధన 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1,000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 888-627-6777.